నువ్వు మనుషుల దయ కొరకు వెంపర్లాడేంత వరకు వాళ్ళు నిన్ను మరచిపోయేటట్టు దేవుడే అనుమతిస్తాడు. మనుషుల కనికరం, మనుషుల దయాదాక్షిణ్యం, మనుషుల జాలి కొరకు నువ్వు అడుక్కునేంత వరకు అది దొరకదు నీకు. డబ్బైనా, మనుషుల దయ అయినా, జాబ్ అయినా, ఏదైనా దాన్ని సాధించడం కోసం నువ్వు దేహీ 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 అని మనుషుల్ని అడుక్కునేంత వరకు నీవు సరైన మెట్టుకు రావు. ఇసురు అవతల కొట్టి దేవుని వైపు చూడు, రోషము కలిగి దేవుని వైపు చూడు. ఇన్నాళ్ళు ఏ దేవుడు నిన్ను జయ జీవితంలో తీసుకుంటా వచ్చాడో, నడిపించుకుంటా వచ్చాడో ఆయన వైపే చూడు. మరొక్క మెట్టు ఆయనే నిన్ను ఎత్తిపడతాడు. కొడితే గట్టి కొట్టు, లేకపోతే మౌనంగా కూర్చో. వాళ్ళు దయ చూపలేదు, వీళ్ళు కనికరించలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టి తీసి అవతల కొట్టాయి. ఎవరికెళ్ళి చూడతాం, పొట్టదో ఎవరికి పొట్టదు నీ మీద కనికరం, ఎవరికి కలగదు నీ మీద జాలి, ఎవరికి కలగదు నీ మీద కనికరం కరుణ. నువ్వు అడిగే కొద్దీ విసుగు పడుతుంటుంది, విరక్తి పడుతుంటుంది, చీదల పడుతుంటుంది, అసహించుకుంటుంటారు, లోపల ఇబ్బంది పడుతుంటారు. వదిలే, దేవుని ముందు మోకాళ్ళుని, ఏ మనుషునికి నా పట్ల దయ పుట్టదు ప్రభు, పుడితే నీకు పుట్టాలి, నువ్వు పుట్టించాలి ఎవరికైనా నా మీద దయ.